కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచింది. వ్యవసాయ రంగంలో తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల కంటే అధిక ప్రగతిని సాధించి దేశంలోనే నంబర్ వన్ గా నిలిచింది. పాలనలో అన్ని రంగాల్లోనూ తెలంగాణ సర్వతోముఖ అభివృద్ధిని సాధించిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేసీఆర్ పాలన తెలంగాణకు స్వర్ణయుగం. కేసీఆర్ పాలనలో రాష్ట్ర విజయగాథలే అందుకు నిదర్శనం. కేసీఆర్ హయాంలో వ్యవసాయంలో దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ ఆహార ధాన్యాల ఉత్పత్తిలోనూ సత్తా చాటింది. 2018-19 నుంచి 2023-24 వరకు దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. 16.42% అత్యధిక వార్షిక వృద్ధి రేటును సాధించి అగ్రగామిగా నిలిచింది మన తెలంగాణే కావడం విశేషం. కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లోనూ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిని సాధించింది. ముఖ్యంగా వ్యవసాయంలో దేశంలో మరే రాష్ట్రంలో సాధించలేని విజయాలను సాధించింది. దేశంలోనే అతి చిన్న వయసున్న రాష్ట్రమైన తెలంగాణ పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలను సైతం వెనక్కు నెట్టింది. అగ్ర రాష్ట్రాలు కూడా సాధించలేని ఘన విజయాలను తన సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచి దేశం దృష్టిని ఆకర్షించింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 2018-19 నుంచి 2023-24 వరకు తెలంగాణకు తిరుగులేదు. 16.42% అత్యధిక వార్షిక వృద్ధి రేటును సాధించి తన సత్తాను చాటి చెప్పింది తెలంగాణ. పలు రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే మన రాష్ట్రమే అగ్రగామిగా నిలిచింది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ మాత్రం కేవలం 0.14% వృద్ధి రేటుతో అట్టడుగు స్థానానికి పరిమితమైంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2018-19 నుంచి 2023-24 వరకు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ అద్భుత విజయాలను తన సొంతం చేసుకుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి పెద్దపీట వేయడంతో రాష్ట్రం అన్నపూర్ణగా నిలిచింది. ముఖ్యంగా కేసీఆర్ అనుసరించిన వ్యవసాయ అనుకూల విధానాలు ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచాయి. సరిపడా ఎరువులు, విత్తనాలు అందించడం, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు అన్నదాతకు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. రైతు వేదికలు మార్గనిర్దేశం చేశాయి. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ సాగునీటి గోస తీరింది. బీడు భూముల్లోనూ గోదారమ్మ పరుగులతో వ్యవసాయంలో తెలంగాణ దశ దిశ మారింది. ఆహార ఉత్పత్తిలో దేశంలోని పెద్ద రాష్ట్రాలకు సైతం సాధ్యం కాని గణాంకాలను తెలంగాణ నమోదు చేసింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలు కూడా తెలంగాణ ప్రగతిని అందుకోలేకపోయాయి. తెలంగాణ పొరుగునే ఉన్న మహారాష్ట్ర కర్ణాటకలో కరువుకోరల్లో చిక్కుకొని అక్కడి అన్నదాతలకు కష్టకాలం ఎదురైంది. కానీ కేసీఆర్ హయాంలో మాత్రం తెలంగాణ అన్నదాత, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశానికే మార్గదర్శిగా నిలవడం గొప్ప విషయం. ఇదంతా కేసీఆర్ పాలన వల్లే సాధ్యమైందంటున్నారు మన అన్నదాతలు. కేసీఆర్ నిజమైన రైతు నాయకుడని ప్రశంసిస్తున్నారు.